సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్ గాయస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో అండ్ గాయస్ ఈ రోజు రా లో ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ హెచ్బి వచ్చినారు చాలా మజా వచ్చింది సో గాయస్ ఈ రోజు రా లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రా స్టార్టింగ్ లో అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ అండ్ సెత్ రాలెన్స్ రింగ్ లో రాంగ్ అని చెప్పినారు అసలు మీరు అందరు ఏమనుకున్నారు అంటే నేను లాస్ట్ వీక్ నుంచి నేను కొంచెం బాధలు ఉన్నాను మీరు అనుకుంటున్నారా అంత సీన్ లేదమ్మా ఎందుకంటే నేను సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ ని అని సెత్ రాలెన్స్ చెప్పినారు అంటే సెత్ రాలెన్స్ ఎందుకు చెప్పినారు అంటే చూడండి మీ అందరు గుర్తుండొచ్చు నేను మీ అందరికి ముందే అప్పుడు ఇచ్చినాను అండ్ అది ఏంటంటే లాస్ట్ వీక్ రాల్ ఒక ఫ్యాన్ అటాక్ చేసినాడు సెత్ రాలెన్స్ పైన సో అందుకనే సెత్ రాలెన్స్ చెప్పినారు అంటే మీరు ఏమనుకున్నారో నేను కొంచెం బాధలో ఉన్నాను మీరు అనుకున్నారు అంత సీన్ లేదు ఎందుకంటే నేను సెత్ రాలెన్స్ ని అండ్ నా దగ్గర మీ అందరి కోసం ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉందని సెత్ రాలెన్స్ చెప్పినారు అవును గైస్ చూడండి మనందరి మనసులో చిన్న క్వశ్చన్ ఉండే కదా అంటే సెత్ రాలెన్స్ ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం అంటే ఆ కాంట్రాక్ట్ గెలిచినారు బట్ సెత్ రాలెన్స్ ఆ కాంట్రాక్ట్ యూజ్ చేస్తలేరు సో సెత్ రాలెన్స్ ఎప్పుడు ఫైట్ చేస్తారని మనందరి మనసులో క్వశ్చన్ ఉండే అండ్ గైస్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సెత్ రాలెన్స్ ఇచ్చేసినారు సో సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే నేను డే వన్ పిపిఈలో బిగ్గీతో ఫైట్ చేస్తాను ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ అని సెత్ రాలెన్స్ అనౌన్స్మెంట్ చేసినారు సో దీని అర్థం ఏంటంటే మనకి డే వన్ పిపిఈలో సెత్ రాలెన్స్ వర్సెస్ బిగ్గీ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడని దొరుకుతుంది అండ్ గైస్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే నేను డే వన్ పిపిఈలో ఫైట్ చేయబోతున్నాను సో న్యూ ఇయర్ ఫస్ట్ రోజు నేను ఫైట్ చేస్తాను సో నిజంగా అంటే నా కోసము ఆ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉంటుంది అండ్ కరెక్ట్ కొత్త సంవత్సరం నుంచే నా కొత్త టైటిల్ రేన్ నా న్యూ టైటిల్ రేన్ స్టార్ట్ అయిపోతాయని సెత్ రాలెన్స్ చెప్పినారు ఎందుకంటే నేను సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ అని సెత్ రాలెన్స్ చెప్పినారు సో గైస్ అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ఫిన్ బ్యాలర్ ది అవును గైస్ ఫిన్ బ్యాలర్ ఇంటర్వ్యూ చేసినారు సెత్ రాలెన్స్ ఎందుకంటే ఫిన్ బ్యాలర్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ ఆల్రెడీ అఫీషియలీ కన్ఫర్మ్ ఉండే సో అందుకని అక్కడ ఎంటర్ అయిపోయింది ఫిన్ బ్యాలర్ ది కానీ గైస్ ఫిన్ బ్యాలర్ రాగానే సెత్ రాలెన్స్ పైన అటాక్ చేసినారంట గైస్ చూడండి మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఫిన్ బ్యాలర్ అటాక్ చేసినారు సెత్ రాలెన్స్ పైన అండ్ ఫిన్ బ్యాలర్ ఎందుకు అటాక్ చేసినారంట గైస్ చూడండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు లాస్ట్ వీక్ రా లో సెత్ రాలెన్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ అంటే లాస్ట్ వీక్ ఈ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉండే కానీ లాస్ట్ వీక్ సెత్ రాలెన్స్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన సో అందుకనే ఫిన్ బ్యాలర్ రివెంజ్ తీసుకుని ఈ రోజు ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే సెత్ రాలెన్స్ పైన అటాక్ చేసినారు అంటే మామూలుగా అటాక్ చేయాలి చాలా భయంకరంగా అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ సెత్ రాలెన్స్ పైన కానీ సెత్ రాలెన్స్ ఓన్లీ దెబ్బలు తినే అంటే సెత్ రాలెన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు సెత్ రాలెన్స్ అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన అండ్ గైస్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది అండ్ గైస్ ఈ మ్యాచ్ కిరాక్ మ్యాచ్ ఉండే ఈ మ్యాచ్ లో ఫిన్ బ్యాలర్ బాగానే టక్కర్ ఇచ్చినాడు సెత్ రాలెన్స్ కి అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడుతూ అందరు ఏమనుకున్నారంటే ఈ మ్యాచ్ లో వినర్ ఫిన్ బ్యాలర్ అవుతారని అందరు అనుకున్నారు ఎందుకంటే ఈ మ్యాచ్ కొంచెం అదే టైప్ ఉండే అంటే ఈ మ్యాచ్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఫిన్ బ్యాలర్ గెలుస్తాడేమో అని మనం అనుకున్నాం కానీ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్ లో వినర్ అయినారు సెత్ రాలెన్స్ ఎందుకంటే సెత్ రాలెన్స్ కొంచెం చీట్ చేసినారు అంటే సెత్ రాలెన్స్ ఫిన్ బ్యాలర్ ఆయిలో కొంచెం అటాక్ చేసినారు సో అందుకు అంటే రెఫరీ చూడకుండా అటాక్ చేసినారు సో కొంచెం చీట్ చేసినారు సెత్ రాలెన్స్ అందుకని మ్యాచ్ లో వినర్ అయినారు ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో మన డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్ మిస్టర్ మిక్ మ్యాన్ కనిపించినారు అండ్ గైస్ ఈ రోజు మనకి మళ్ళొకసారి మిస్టర్ మిక్ మ్యాన్ కనిపించినారు రా లో అండ్ గైస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది ఆస్టిన్ ఫ్యూరీది అండ్ గైస్ ఆస్టిన్ ఫ్యూరీ రాగానే మిస్టర్ మిక్ మ్యాన్ చెప్పినారు హే ఆస్టిన్ ఫ్యూరీ ఎలా ఉన్నా బాగున్నాను అడిగినారు అండ్ గైస్ అంతేగా దహాన్ తర్వాత మిస్టర్ మిక్ మ్యాన్ ఏమన్నారు అంటే లాస్ట్ వీక్ నీకోసం చాలా సర్ప్రైజ్ ఉండేది ఎందుకంటే నేను నీకు డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ మ్యాచ్ లో యాడ్ చేసినట్టు నేను టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం ఇచ్చినాను సో నీకు చాలా మజా వచ్చింది కదా చాలా సర్ప్రైజింగ్ ఉండే కదా అని మిస్టర్ మిక్ మ్యాన్ చెప్పినారు అండ్ గైస్ అంతేకాదు మన విన్స్ మిక్ మ్యాన్ ఏమన్నారు అంటే చూడు ఆస్టిన్ ఫ్యూరీ నువ్వు ఈ రోజు మొత్తం మన ఆఫీస్లో ఉండి అంటే నువ్వు ఈరోజు మొత్తం రా నిన్న ఆఫీస్ నుంచి చూడు అండ్ ఎంజాయ్ చేయి అండ్ ఈరోజు రాలో ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి సో ఆ సర్ప్రైజెస్ చూడు అండ్ ఎంజాయ్ చేయి అండ్ ఇంకొకసారి నా ఆఫీస్లోకి వెళ్ళి ఏమైనా దొంగతనం చేయని ట్రై చేసినా ఇంకో మంచిగా ఉండే అని మిస్టర్ మిక్ మ్యాన్ చెప్పినారు ఆస్టిన్ ఫ్యూరీకి అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన రా ఉమెన్ ఛాంపియన్ ద మ్యాన్ బెక్కీ లీన్స్ ఎందుకంటే
గాయస్ మనకి బెక్ లెంచ్ అండ్ లీ మోర్గన్ మధ్యలో ఒక మంచి కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడండి దొరికింది గాయస్ ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది మన ద మ్యాన్ బెక్ లెంచ్ అండ్ సపరేట్ సోనా డెవల్ ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మేము కాంట్రాక్ట్ సైనింగ్ కోసం వచ్చామని సోనా డెవల్ చెప్పినారు అండ్ సోనా డెవల్ ఇంట్రొడ్యూస్ చేశారు లీ మోర్గన్ కి సో గాయస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది లీ మోర్గన్ ది అండ్ గాయస్ లీ మోర్గన్ రాగానే ఫస్ట్ బెక్ లెంచ్ చెప్పినారు హే లీ మోర్గన్ అంటే నీ లైఫ్ ది ఫస్ట్ కాంట్రాక్ట్ సైనింగ్ కదా అంటే నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ అంటే ఎప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేయలేదు కదా సో ఇది ఫస్ట్ టైం కదా అని కొంచెం ఎక్కిరించినారు బెక్ లెంచ్ అండ్ గాయస్ అందుగా బెక్ లెంచ్ ఏమన్నారు అంటే చూడు లాస్ట్ వీక్ నువ్వు నా పైన అటాక్ చేసినావు నువ్వు నా పైన పంచ్ కొట్టినావు అండ్ నీ పంచ్ బాగానే ఉండే కానీ నువ్వు పంచ్ కొట్టిన తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళొకసారి అదే కార్నర్ లో అదే ములలో కూర్చున్నావు అంటే నువ్వు ఎప్పుడు కార్నర్ లో కూర్చుంటే ఎట్లా అంటే నీకు ఇన్ ఫ్యూచర్ లో ఒక మంచి అవకాశం దొరికినప్పుడు నువ్వు మళ్ళొకసారి వెళ్ళి నువ్వు కార్నర్ లో కూర్చుంటావు నువ్వు కష్టం అంటే నువ్వు ఎప్పుడు ఏడుస్తుంటావు అని బెక్ లెంచ్ ఎక్కిరించింది లీ మోర్గన్ కి అండ్ గాయస్ అంతేకాదు బెక్ లెంచ్ సోనా డెవల్ తో ఒక అనౌన్స్మెంట్ అయిపోయింది ఏంటంటే నెక్స్ట్ వీక్ రా లో బెక్ లెంచ్ వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరుకుతుంది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ కాంగ్రెస్ మనకి నెక్స్ట్ వీక్ రా లోనే బెక్ లెంచ్ వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో సాలిడ్ మ్యాచ్ చూడని దొరుకుతుంది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ గాయస్ ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ చేయగానే బెక్ లెంచ్ చెప్పినారు అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్కిరించినారు మీకు అంత సీన్ లేదు అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం జరుగుతుంది అంటే నెక్స్ట్ రా లో జరుగుతుంది వేరే సిటీలో జరుగుతుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళందరికీ అంత సీన్ లేదు ఈ సిటీ ఒక వేస్ట్ మీకు అసలు మా మ్యాచ్ చూసే అధికారం లేదని కొంచెం ఎక్కిరిస్తూ ఉంటుంది బెక్ లెంచ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ సో గాయస్ అప్పుడే లీ మోర్గన్ నోర్ మీ బెక్ లెంచ్ అని చెప్పింది అండ్ గాయస్ అందుకే దాని తర్వాత లీ మోర్గన్ బాగానే ఎక్కిరించింది బెక్ లెంచ్ కి లైక్ నువ్వు ఏడవలేదు అంటే నువ్వు ఎప్పుడు అంటే నేను ఏడుస్తాను చెప్తున్నా కానీ నువ్వు ఏడ్చింది మర్చిపోయినావా అంటే సర్వైవర్ సిరీస్ పిపిలో నువ్వు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ కి ఓడిపించిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళి నువ్వు ఏం చేసినావు నువ్వు ఏడ్చినావు నువ్వు నీ ఇంటర్వ్యూలో ఏడ్చినావు అండ్ ఇంకోటి ఏంటంటే షార్లెట్ ఫ్లేర్ నీతో కరెక్ట్ చేసి ఎందుకంటే నువ్వు ఎప్పుడు అంటే నీలో చాలా ఎక్కువ ఆశలు ఉన్నాయి అండ్ ఆశల వల్ల నువ్వు నీ ఫ్రెండ్కి నువ్వు చీట్ చేస్తావు అందుకనే షార్లెట్ ఫ్లేర్ నీతో అలా చేసిందని లీ మోర్గన్ చెప్పింది అండ్ గాయస్ అంతేకాదు లీ మోర్గన్ అంటే బెక్ లెంచ్ ఎక్కిరించే ముందే లీ మోర్గన్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసింది అండ్ దాని తర్వాత ఏమైందంటే బెక్ లెంచ్ ఏమని చెప్పిన అంటే నాకు తెలుసు అంటే అసలు నిజం చెప్పాలంటే నీకు టైటిల్ కోసం ఫైట్ చేసే అధికారమే లేదు నీకు అసలు ఛాన్స్ ఇయ్యదు నువ్వు ఒక వేస్ట్ అని బెక్ లెంచ్ చెప్పింది లీ మోర్గన్ కి అండ్ గాయస్ అంతేకాదు బెక్ లెంచ్ ఏమని చెప్పిన అంటే నేను ఆల్రెడీ ఒక మంచి మ్యాచ్ సెట్ చేశాను ఎందుకంటే నీకు అంత సీన్ లేదు కదా అందుకని నేను ఒక మంచి మ్యాచ్ సెట్ చేసిన అని బెక్ లెంచ్ చెప్పింది అండ్ గాయస్ బెక్ లెంచ్ అప్పుడే ఇమీడియట్ ఆ మ్యాచ్ అనౌన్స్మెంట్ చేసిన అంటే టీమ్ లీ మోర్గన్ వర్సెస్ టీమ్ బెక్ లెంచ్ మధ్యలో ఈ రోజు 10 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందని బెక్ లెంచ్ అనౌన్స్మెంట్ చేసిన గాయస్ మీరు చూసి మీ స్క్రీన్ పైన బెక్ లెంచ్ టీమ్ లో ఉన్నారు మన బెక్ లెంచ్ క్వీన్ జలీనా కార్మెలా డూ డ్రాప్ అండ్ టమీనా అండ్ గాయస్ మన లీ మోర్గన్ టీమ్ లో ఉన్నారు మన లీ మోర్గన్ బియాంకా బెలేర్ డేనా బ్రోక్ రియా రిప్లీ అండ్ నిక్కీ అండ్ గాయస్ చూడండి అంటే ఈ అనౌన్స్మెంట్ కాగానే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ లో ది వైపర్ రాండీ ఆర్టన్ అండ్ రిడల్ ఒక మంచి సెగ్మెంట్ చూడని దొరికింది అండ్ గాయస్ రిడల్ అక్కడ రాగానే ఫస్ట్ రాండీ ఆర్టన్ చెప్పినారు హే బ్రో రాండీ ఆర్టన్ నువ్వేంది అంటే నువ్వు ఎప్పుడు ఎవ్రీ వీక్ ఇలా రెడీ అయితే వస్తే అలాగే ఉన్నావు అంటే నువ్వు నాలా రెడీ ఎందుకు కాలేదు అంటే నేను లాస్ట్ వీక్ నేను నీ గెట్ పోయి అంటే నేను నీలా రెడీ అయినా కదా సో నువ్వు ఈ వారం నువ్వు నాలో రెడీ అవుతావని అనుకున్నా ఎందుకంటే నువ్వు లాస్ట్ వీక్ నా ఫినిషర్ యూజ్ చేసిన కోసం అందుకే నేను ఏమనుకున్నా అంటే నువ్వు ఈ రోజు నా గెటప్లో వస్తావేమని అనుకున్నాను పెద్ద పెద్ద ఎంటికలో మంచి క్యాప్ పెట్టుకుని ఆ సైకిల్ పైన వస్తావని అనుకున్నాను బట్ నువ్వేంది నువ్వు మామూలుగా వచ్చినావు అని రిడల్ చెప్పినారు సో గాయస్ అప్పుడే రాండీ ఆర్టన్ చెప్పినారు అరే అసలు ఏంద్రా నీ బాధ ఏంద్రా అసలు నీకు అర్థం కాదారా నీకు అరే మనం ఈ రోజు ఒక టైటిల్ మ్యాచ్ అంటే మన టైటిల్ మనం డిఫెండ్ చేయబోతున్నాం మనం ఇప్పుడు టైటిల్ మ్యాచ్ ఫైట్ చేయబోతున్నాం సో మనము చాలా ఫోకస్ అయి ఉండాలి అర్థమైందా ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే నీలా చెప్పులు లేకుండా ఫైట్ చేయాలా షూస్ లేకుండా చెప్పులు లేకుండా నేను ఫైట్ చేయాలి రింగ్ లో అసలు నీకు అర్థమవుతుందా అని రాండీ ఆర్టన్ చెప్పినారు అండ్ గాయస్ అంతేకాదు రాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే చూడు రిడల్ లాస్ట్ వీక్ నువ్వు నా గెటప్ లో వచ్చావు నువ్వు సేమ్ నాలో వచ్చావు నాకు నచ్చినంత బాగానే ఉండే కానీ నువ్వు కొంచెం అర్థం చేసుకో ఎందుకంటే మనం ఈ రోజు మన టైటిల్ డిఫెండ్ చేయబోతున్నాం సో మనము ఒకరిద్దరి కాపీ చేసే బదులు మనము మన టైటిల్స్ కాపాడుకోవాలంటే మనం మన టైటిల్ పైన ఫోకస్ చేయాలి నువ్వు కొంచెం అర్థం చేసుకోరా అని రాండీ ఆర్టన్ చెప్పినారు సో గాయస్ అప్పుడే రిడల్ చెప్పినారు సరే నేను అర్థం చేసుకుంటున్నా కానీ నువ్వు ఒక పంచ్ అంటే నువ్వు కన్ను మూసుకొని నీ కోసం ఒకటి తీసుకొచ్చిన అని రిడల్ చెప్పినారు సో గాయస్ రాండీ ఆర్టన్ కన్ను మూసంగానే రిడల్ రాండీ ఆర్టన్ కి ఒక లాంగ్ హెయిర్ విగ్ పెట్టినారు రాంగ్ గాయస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన రాండీ ఆర్టన్ కి మన రిడల్ అంటే లాంగ్ హెయిర్ విగ్ పెట్టినారు సో గాయస్ అప్పుడే రాండీ ఆర్టన్ అర్థంలో చూసినారు అండ్ రాండీ ఆర్టన్ చాలా కోపం వచ్చింది రాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే నేను నీకు ఓన్లీ 2 సెకండ్స్ టైం ఇస్తున్నా ఓన్లీ 2 సెకండ్స్ నువ్వు తీసేయని చెప్పినారు సో గాయస్ అప్పుడే రిడల్ ఇమీడియట్ ఆ విగ్ తీసేసినారు అండ్ గాయస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది అండ్ గాయస్ దాని తర్వాత మనకి ఇమీడియట్ రాండీ ఆర్టన్ రిడల్ వర్సెస్ డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ మధ్యలో ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడండి దొరికింది ఫర్ రా
ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో జబర్దస్త్ మ్యాచ్ ఉండే, కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ లో వినర్స్ అయినారు ది ఆర్కే బ్రో అంటే ది వైపర్ రాండీ ఆర్టన్ అండ్ రిడల్ ఈ మ్యాచ్ లో గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు మన ఆర్కే బ్రో. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ కనిపించినారంటే, సెత్ రాలిన్స్ చాలా హ్యాపీ ఉంటారు. సో అప్పటికే ఎంటర్ అయిపోయింది కెవిన్ ఓవెన్స్ ది. అండ్ కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, హే సెత్ రాలిన్స్ నువ్వు ఈరోజు చాలా హ్యాపీ ఉన్నావు కదా, ఎందుకంటే నువ్వు ఇందాకనే ఫిన్ బ్యాక్ ఓడిపించిన అండ్ ఈ రోజు నువ్వు డే వన్ పిపీ కోసం నీ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసుకున్నావు, సో అందుకని నువ్వు చాలా హ్యాపీ ఉన్నావు కదా అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ గైస్ అందుకే దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే, చూడు సెత్ రాలిన్స్ నా దగ్గర నీకోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది, అండ్ అది ఏంటంటే ఈ రోజు నేను బిగ్గీతో ఫైట్ చేస్తున్నాను, అంటే ఈ రోజు బిగ్గీతో ఒక నాన్ టైటిల్ మ్యాచ్ లో ఫైట్ చేయబోతున్నాను, అండ్ ఒక్కవేళ నేను ఆ మ్యాచ్ లో గెలిస్తే నాకు డే వన్ పిపిలో మీ మ్యాచ్ లో అంటే బిగ్గీ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ లో నాకు యాడ్ చేస్తారు, అండ్ మన మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారిపోతుందని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అవును గైస్, అంటే కెవిన్ ఓవెన్స్ ఇక్కడ అబద్ధం చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, ఓ అవునా నువ్వు బాగానే జోకులు వేస్తున్నావు ఈ రోజు, ఇంకేమైనా జోక్స్ ఉంటే ఎప్పుడు నేను అవుతానని సెత్ రాలిన్స్ నవ్వినారు. సో గైస్ అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, చూడు సెత్ రాలిన్స్ జోక్ కాదు నిజమే, కావాలంటే నువ్వు ఆడమ్ పియర్స్కి వెళ్ళి అడుగు, అక్కడే పక్కన ఆఫీస్లో ఉన్నాడు పోయి అడుక్కో ఆడమ్ పియర్స్కి, నాకు ఆడమ్ పియర్స్ చెప్పినాడు చాలా క్లియర్లీ చెప్పినాడు, నేను ఈ రోజు బిగ్గీకి ఓడిపిస్తే నేను ఆ మ్యాచ్లో గెలిస్తే నాకు మీ మ్యాచ్లో యాడ్ చేస్తారంట అని కెవిన్ ఓవెన్స్ చెప్పంగానే సెత్ రాలిన్స్ చెప్పినారు, చూడు కెవిన్ ఓవెన్స్ నేను నీకు నమ్మను, ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా అబద్ధం మాట్లాడుతాను, అబద్ధం మాట్లాడే మనిషి నేను నీకు నమ్మను, నేను వెళ్ళి ఆడమ్ పియర్స్కి అడుగుతాను అని సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెకండ్ సెగ్మెంట్ అయిపోయినాడు. దాని తర్వాత మనకి ఒక రూమ్ లో మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. సో అప్పటికే ఎంటర్ అయిపోయింది సెత్ రాలిన్స్ ది. అండ్ సెత్ రాలిన్స్ వచ్చి చెప్పినారు ఆడమ్ పియర్స్కి, హే ఆడమ్ పియర్స్ నేను నీ టైం వేస్ట్ చేయడానికి రాలేదు, బట్ ఇందాకాడు కెవిన్ ఓవెన్స్ గాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, అంటే ఇందాక నాకు ఆపి కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినాడు అంటే, నువ్వంట కెవిన్ ఓవెన్స్ చెప్పినవంట అంటే ఈ రోజు కెవిన్ ఓవెన్స్ బిగ్గీకి ఓడిపిస్తా అంటే ఆ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ గెలిస్తే నువ్వు కెవిన్ ఓవెన్స్ కి నా మ్యాచ్ లో యాడ్ చేస్తావని చెప్పినావంట, అవునా నిజమేనా అని సెత్ రాలిన్స్ అడిగినారు ఆడమ్ పియర్స్ కి. సో అప్పుడే ఆడమ్ పియర్స్ చెప్పినారు, చూడు సెత్ రాలిన్స్ నాకు తెలీదు, అంటే నేను కెవిన్ ఓవెన్స్ కి ఏం చెప్పలేదు, అంటే కెవిన్ ఓవెన్స్ అబద్ధం మాట్లాడుతున్నాడు అండ్ నీకు తెలుసు కెవిన్ ఓవెన్స్ ఎక్కువ అబద్ధమే మాట్లాడతాడు, సో నువ్వు కెవిన్ ఓవెన్స్ మాటలు నమ్మక ఎందుకంటే నేను కెవిన్ ఓవెన్స్ కి ఏం చెప్పలేదు, కెవిన్ ఓవెన్స్ అబద్ధం మాట్లాడుతున్నాడు అని ఆడమ్ పియర్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే సెత్ రాలిన్స్ చెప్పినారు, అవునా నాకు తెలుసు, అంటే ఆడు కెవిన్ ఓవెన్స్ ఎప్పుడు అబద్ధమే మాట్లాడుతున్నాడు, సో అందుకని నాకు డౌట్ వచ్చి, సో అందుకే నేను నీ దగ్గర వచ్చి ఈ డౌట్ క్లియర్ చేసుకుని, ఎందుకంటే ఇది నా మ్యాచ్, ఇది నా ఛాంపియన్షిప్ మ్యాచ్, నా మ్యాచ్ లో నువ్వు వేరేకి ఎట్లా యాడ్ చేస్తావు అంటే నేను అదే అనుకున్నా, అంటే ఇడు కెవిన్ ఓవెన్స్ అబద్ధం మాట్లాడుతున్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది అని సెత్ రాలిన్స్ చెప్పినారు. సెత్ రాలిన్స్ అక్కడికి నవ్వుకుంటూ వెళ్ళిపోయినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది సోనియా డెవల్రీ. అండ్ సోనియా డెవల్ అక్కడ రాగానే ఆడమ్ పియర్స్ సోనియా చెప్పినారు, చూడు సోనియా ఇందాక కెవిన్ ఓవెన్స్ నా గురించి ఏదో చెప్పిన, అంటే నేను అంటే కెవిన్ ఓవెన్స్ అబద్ధం మాట్లాడుతున్నాను, అంటే నేను కెవిన్ ఓవెన్స్ కి అంటే కెవిన్ ఓవెన్స్ ఈ రోజు బిగ్గీకి ఓడిపిస్తే నేను కెవిన్ ఓవెన్స్ కి ఇలా టైటిల్ మ్యాచ్ అంటే సెత్ రాలిన్స్ వర్సెస్ బిగ్గీ మ్యాచ్ లో నేను యాడ్ చేస్తా అని చెప్పినానని అబద్ధం చెప్తున్నాడు, అంటే కెవిన్ ఓవెన్స్ నా గురించి అబద్ధం మాట్లాడుతుండని ఆడమ్ పియర్స్ చెప్పినారు. సో అప్పుడే సోనియా డెవల్ చెప్పింది, అవునా అంటే ఈ ఐడియా అంత బ్యాడ్ అని అంటే మంచి ఐడియానే కదా అని సోనియా డెవల్ చెప్పింది. సో దీని అర్థం ఏంటంటే నిజంగా అంటే కెవిన్ ఓవెన్స్ అయితే మంచి గేమ్ ఆడినాడు, కెవిన్ ఓవెన్స్ అయితే అబద్ధం చెప్పింది, బట్ నిజంగానే ఈ రోజు ఒకవేళ అంటే ఈ రోజు మెయిన్ ఈవెంట్ లో మన బిగ్గీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక మంచి నాన్ టైటిల్ మ్యాచ్ చూడు దొరుకుతాయి కదా, అండ్ ఆ మ్యాచ్ లో ఒకవేళ కెవిన్ ఓవెన్స్ బిగ్గీకి ఓడిపిస్తే అంటే ఆ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ గెలిస్తే కెవిన్ ఓవెన్స్ కి డే వన్ పిపిలో కాకపోయే సెత్ రాలిన్స్ వర్సెస్ బిగ్గీ మ్యాచ్ లో యాడ్ చేస్తారు, అండ్ ఆ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారిపోతుంది అని డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసేసింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ ది ఆంగస్. ఫైనల్లీ ఈ రోజు రా లో ఎడ్జ్ రిటర్న్ చేసినారు, అండ్ గస్ ఎడ్జ్ రిటర్న్ చేయగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ అయిపోయిన, చాలా జబర్దస్త్ చీర్ చేసిన సపోర్ట్ చేసినారు ఎడ్జ్ కి. అండ్ గస్ ఎడ్జ్ రింగ్ లో రాగానే మైక్ తీసుకొని చెప్పినారు, నిజంగా నాకు ఈ జాబ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మీరు చాలా లవ్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు, అండ్ నేను మీ అందరికి నిజంగానే చాలా అంటే చాలా మిస్ చేసినానని ఎడ్జ్ చెప్పినారు. అండ్ గస్ అంతగా దాని తర్వాత ఎడ్జ్ ఏమన్నారు అంటే, చూడండి మీరందరూ నాకు లాస్ట్ టైం క్రోన్ జ్యువెల్ పిపిఈ లో హెల్ ఇన్ ఎ సెల్ కేజ్ మ్యాచ్ లో చూసినారు, అండ్ నేను ఆ మ్యాచ్ లో సెత్ రాలిన్స్ తో ఫైట్ చేసినాను, అండ్ ఈ రోజు సెత్ రాలిన్స్ అంటే ఇప్పుడు అఫీషియల్లీ సెత్ రాలిన్స్ నంబర్ వన్ కంటెండర్, అంటే డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ కోసం సెత్ రాలిన్స్ ఇప్పుడు ఒక నంబర్ వన్ కంటెండర్. అండ్ నిజం చెప్పాలంటే సెత్ రాలిన్స్ ఒక మంచి సూపర్ స్టార్, సెత్ రాలిన్స్ డిజర్వింగ్ సూపర్ స్టార్ అని ఏ చెప్పినారు, కానీ ఇది ఒక వేరే స్టోరీ. బట్ మెయిన్ స్టోరీ ఏంటంటే నేను ఇప్పుడు రాలో వచ్చేసినాను, అండ్ రాలో చాలా మంచి మంచి ఫ్రెష్ సూపర్ స్టార్స్ అంటే నా కోసం అయితే వాళ్ళు ఫ్రెష్ సూపర్ స్టార్స్ న్యూ అపోనెంట్స్. సో ఇప్పుడు నా నెక్స్ట్ అపోనెంట్ ఎవరు, ఏజే స్టైల్సా, కెవిన్ ఓవెన్సా, ఫిన్ బ్యాలరా,
డేమియన్ బ్రిస్టా లేదంటే బిగియా అని మన ఏజ్ చెప్పినారు. అండ్ ఏజ్ చేయమన్నారు అంటే నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నా నెక్స్ట్ అపోనెంట్ కోసం అని ఏజ్ చెప్పినారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద మిస్ అండ్ ద మిస్ వైఫ్ మరీస్ ది హాన్ గైస్ హీరో. అంటే ఏజ్ రిటర్న్ షాకింగ్ అంటే అక్కడ ఫైనల్లీ ద మిస్ బి రిటర్న్ చేసినారు. ద మిస్ ఎజ్కే షాక్ ఇచ్చినారు అండ్ ఏజ్ సెగ్మెంట్ కి ఇంటర్వ్యూ చేసినారు ద మిస్. అండ్ ద మిస్ అండ్ ద మిస్ వైఫ్ రింగ్ లో రాగానే ఫస్ట్ ద మిస్ చెప్పినారు, చూడు ఎజ్ నువ్వు రిటర్న్ చేస్తున్నావు అని డబ్ల్యూడబ్ల్యూ చాలా గొప్పగా అనౌన్స్మెంట్ చేసింది. అంటే నువ్వు ఈరోజు రాలో వస్తున్నావు అని డబ్ల్యూడబ్ల్యూ చాలా అంటే చాలా గొప్పగా అనౌన్స్మెంట్ చేసింది. అండ్ నువ్వు ఫైనల్ ఈ రోజు రిటర్న్ చేసినావు. అండ్ ఇంకోటి ఏంటంటే కరెక్ట్ ఒకటే ఒక నెల ముందే కదా నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో కనిపించినావు. అంటే నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో కనిపించక ఓన్లీ ఒకటొక నెల అవుతుంది. అంటే నువ్వు ఒక నెల ముందే నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో కనిపించినావు అండ్ అంతదానికి డబ్ల్యూడబ్ల్యూ ఓ ఎజ్ వస్తున్నాడు ఎజ్ వస్తున్నాడు అని పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. అండ్ నిజం చెప్పాలంటే నీకేం పని పాటు లేదా, అంటే నీకు వేరే పని లేదా, నువ్వు ఎప్పుడు ఊకే రిటర్న్ 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 చేస్తుంటే నీకు వేరే పని పాడలేదా అని ద మిస్ చెప్పినారు. అండ్ గైస్ అందుకే ద మిస్ ఏమన్నారు అంటే నువ్వు ఓన్లీ ఒక్క నెల నుంచి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేక నేను కొన్ని మంత్స్ నుంచి కనిపించలేదు అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూ బయట నేను డబ్ల్యూడబ్ల్యూ బయట పేరు సంపాదించినాను, డబ్ల్యూడబ్ల్యూ బయట మా డబ్ల్యూడబ్ల్యూకి ప్రమోట్ చేసినాను, నేను చాలా అంటే చాలా చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను అండ్ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఎలా ఉంటాడో నేను చూపిస్తున్నాను అని ద మిస్ చెప్పినారు. అండ్ గైస్ ఈరోజు ఈ వీడియో చాలా చాలా పెద్దగా అయిపోతుంది ఎందుకంటే ఈరోజు రాలో చాలా ఎక్కువ సెగ్మెంట్స్ ఎక్కువ ఉండే ఈరోజు రాలో అండ్ ఈ సెగ్మెంట్ చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే. సో ఈ సెగ్మెంట్ ద మిస్ ఏమని చెప్పినారంటే చూడు ఎజ్ నువ్వు రిటర్న్ చేయగానే పెద్ద పటాకీలు పెళ్ళినాయి ఇక్కడ, బట్ నా రిటర్న్కి ఏం పెళ్ళలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ నేనే కాదు నా వైఫ్ నాతో రిటర్న్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే సరే అంటే ఇప్పుడు నీకోసం అయితే డబ్ల్యూడబ్ల్యూ చాలా గొప్పగా అనౌన్స్మెంట్ చేసి అంటే నువ్వు వస్తున్నావు అని డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసి, బట్ నా కోసం అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు, బట్ నేను అయినా బ్యాక్స్టర్ కూర్చున్నాను. సరే పర్లేదు నేను బ్యాక్స్టర్ కూర్చున్నాను కానీ అంతలో నేను రింగ్లో వచ్చి నీ అపోనెంట్స్ గురించి మాట్లాడుతూ అంటే ఏజ్ స్టైల్స్ ఆ ఫిన్ బ్యాలర్ ఆ కెవిన్ ఓవెన్సా డేమియన్ ఆ బిగియా అంటే నువ్వు నీ అపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నావు కానీ నువ్వు నీ అపోనెంట్స్ లిస్టులో నా పేరు ఎందుకు యాడ్ చేయలేదు, నువ్వు ఇందాక నా పేరు ఎందుకు చెప్పలేదు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని ద మిస్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ఏజ్ చెప్పినారు చూడు మిస్ నీకు ఈ పటాకీలతో అంటే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళి యాడంపియస్తో మాట్లాడుకో, నువ్వు యాడంపియస్తో మాట్లాడితే నీ మ్యాటర్ సెట్ అయిపోతుండే, అంతేకాని నువ్వు ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని ఏజ్ చెప్పినారు. అండ్ ఏజ్ ఏమన్నారు అంటే నువ్వు నా ప్రకారం అయితే నువ్వు ఒక జీనీ గెటప్లో ఉండే కదా, అంటే నువ్వు డాన్సింగ్ షోలో డాన్స్ చేస్తున్నావు, సో నువ్వు అక్కడ ఉన్నావు అనుకుని నీ పేరు చెప్పలేని ఒక టైప్లో ఏజ్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు వీళ్ళు మాట్లాడుతా చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయినారు, చాలా అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు. ఏజ్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ సక్ అని చాంట్ చేపించినారు ద మిస్కి. అండ్ గాయస్ అంతేకాదు ద మిస్ ఏమని చెప్పినారంటే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏజ్ నా గురించి, నేను కరెక్ట్ 6 నెలల ముందు 6 మంత్స్ బ్యాక్ నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఛాంపియన్ కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు, అసలు నువ్వేం చేస్తున్నావు ఈ డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నేను రస్సల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో జాన్ సీనాతో ఫైట్ చేసినాను అండ్ అదే రస్సల్ మేనియాలో నువ్వు ఓపెనింగ్ షోలో అంటే ఫస్ట్ మ్యాచ్లో ఫైట్ చేసినావు, సో నీ లెవెల్ ఎంత నా ముందు అన్నట్టు ద మిస్ మాట్లాడినారు. సో గైస్ అప్పుడే ఎచ్బి ఎక్కిరిచినారు ద మిస్కి. సో ఎచ్బి ఏమన్నారు అంటే చూడు మిస్ ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద సెగ్మెంట్స్ కట్ చేస్తున్నావు కానీ ఒకప్పుడు నువ్వు ఈ సెగ్మెంట్స్ని చేయపోయినా రాసుకొని వచ్చి నీ చేయపోయినా చూసి నువ్వు ఈ సెగ్మెంట్స్ కట్ చేస్తుండే అని ఎచ్బి ఎక్కిరిచిన అంటే ఎచ్బి చాలా బాగానే ఎక్కిరిచినారు ద మిస్కి. అండ్ గైస్ అంతేకాదు ఎచ్బి ఏమన్నారంటే అవును నా దగ్గర చాలా తక్కువ టైం మిలిగింది సో అందుకే నేను వస్తున్నాను ఈ రింగ్లో నేను ఫైట్ చేస్తున్నాను, నేను డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేస్తాను కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఓన్లీ టైం పాస్ చేస్తున్నావు అని ఏజ్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు ఎజ్ ఏమన్నారు నీ దగ్గర పెద్ద ఇల్లు ఉంది, నీ దగ్గర అందమైన వైఫ్ ఉంది, నీ దగ్గర నీ పిల్లలు అందరూ ఉన్నారు కానీ అంటే నువ్వు నీ లైఫ్ నుంచి చాలా ముందు వెళ్ళిపోయినావు, బట్ నువ్వు నీకు అంటే నువ్వు స్వయంకి నువ్వు ఓడిపోయలేకపోయినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా సరే ఇప్పుడే చూసుకుందాం అని ఏజ్ ఛాలెంజ్ చేసిన అంటే ఫైట్ కోసం ఏజ్ ఛాలెంజ్ చేసినారు ద మిస్కి. కనుక సంతలోనే ద మిస్ నేను ఫైట్ చేయనని ద మిస్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇక్కడ నేను సెగ్మెంట్ అయిపోయాను గైస్, నిజంగా చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు, చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే. అండ్ మీకు ఈ సెగ్మెంట్లో మొదలు వచ్చినారు అలా మీ నా కామెంట్స్ 100% చెప్పండి గైస్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఏజ్ స్టైల్స్ అండ్ ఒమస్ ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ఏజ్ స్టైల్స్ క్వశ్చన్ అడిగినారు అండ్ క్వశ్చన్ ఏంటంటే ఏజ్ స్టైల్స్ లాస్ట్ వీక్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మీకు ఆ స్మోక్తో ఆ స్మోక్ ఫైర్తో ఎందుకు అటాక్ చేసినారని అడిగినప్పుడు ఏజ్ స్టైల్స్ ఆన్సర్ ఇచ్చినారు, ఏంది నువ్వు జోక్ చేస్తున్నావు ఏంది, అసలు ఏమనుకుంటున్నావు అంటే నీకు తెలీదా మాకు బాగా తెలుసు. అండ్ అది ఏంటంటే వాళ్ళు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఏజ్ స్టైల్స్ అండ్ ఓమస్కి ఓడిపియలేరు, సో అందుకని వాళ్ళు చీట్ చేసినారు ఆ స్మోక్తో అటాక్ చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ స్మోక్ వల్ల నాకు ఏం కనిపిస్తలేదు, నాకు డాక్టర్స్ అలా క్లియర్లీ చెప్పినారు ఆ కెమికల్ నా ఐస్ వెళ్ళిపోయి నాకు ఏం కనిపిస్తలేదు అని ఏజ్ స్టైల్స్ చెప్పినారు. అండ్ గైస్ ఏజ్ స్టైల్స్ కొంచెం అంటే ఏం కనిపిస్తలే అలా యాక్ట్ చేసినారు. అండ్ గైస్ అంతేగా దాని తర్వాత మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఓటీస్ అండ్ చాడ్ గేవల్ మధ్యలో మంచి టాక్టిక్ మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఏజ్ స్టైల్స్ అండ్ ఓమర్స్, ఎందుకంటే ఏజ్ స్టైల్స్ అండ్ ఓమర్స్ ఈ మ్యాచ్ మధ్యలో కామెంటరీ చేసినారు. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్ మధ్యలో ఏజ్ స్టైల్స్ వచ్చి అటాచ్ చేద్దాం అనుకున్నారు మౌంటైన్స్ పైన, అవును గైస్ అంటే ఏజ్ స్టైల్స్ మొత్తం కనిపిస్తుంటే జస్ట్ ఓటీటీ యాక్ట్ చేసినారు ఏజ్ స్టైల్స్.
స్టైల్స్ అండ్ ఏజ్ స్టైల్స్ అటాక్ చేస్తాం అనుకున్నారు, బట్ మోడ్రిచ్ అటాక్ చేసినారు. ఏజ్ స్టైల్స్ పైన అడగస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ గస్ ఓమస్ బి కొంచెం షాక్ అయిపోయినా అంటే ఏజ్ స్టైల్స్ మొత్తం కనిపిస్తుందని ఓమస్ బి కొంచెం షాక్ అయిపోయినారు అండ్ గస్ ఇక్కడ నెల మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ అండ్ సెత్ రాలిన్స్ కనిపించినారు బ్యాక్ స్టేజ్ అండ్ సెత్ రాలిన్స్ నవ్వినారు అండ్ ఎక్కిరించినారు కెవిన్ ఓవెన్స్ కి. హే కెవిన్ ఓవెన్స్, నువ్వు ఇందాక అబద్ధం చెప్పినావు కదా, ఎందుకంటే నేను కనుక్కున్నా అంటే మొత్తం అబద్ధం మాట్లాడుతున్నావు అని సెత్ రాలిన్స్ చెప్పినా. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, చూడు సెత్ రాలిన్స్ నేను అబద్ధం చెప్పలేదు, ఎందుకంటే నేను ఈ రోజు బిగ్గీకి ఓడిపిస్తానంటే నా మ్యాచ్ లో గెలిస్తే నా కంపల్సరీ మీ మ్యాచ్ లో యాడ్ చేస్తారని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ సరే చూద్దామని చెప్పినారు అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ అపోలో క్రూస్ మధ్య ఒక మంచి మ్యాచ్ చూడండి దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అండ్ కలిసి మ్యాచ్ మధ్యలో కమాండర్ అజీ కొంచెం చీట్ చేస్తుంటారు. సో అందుకని రెఫరీ కమాండర్ అజీకి బ్యాక్ స్టేజ్ పంపించేసినారు అండ్ కలిసి మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు డేమియన్ ప్రిస్ట్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మరొకసారి మన అఫీషియల్స్ అంటే ఆడమ్ పియర్స్, సోనియా డెవల్ అండ్ మన సెత్ రాలిన్స్ కనిపించినారు అండ్ గా సెత్ రాలిన్స్ మరొకసారి అడిగినారు ఆడమ్ పియర్స్ కి. హే ఆడమ్ పియర్స్, కెవిన్ ఓవెన్స్ మరొకసారి అబద్ధం మాట్లాడుతుండు అండ్ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ చెప్తుండే అసలు ఏంది అసలు కథ ఏందని సెత్ రాలిన్స్ అడిగినప్పుడు ఆడమ్ పియర్స్ చెప్పినారు, చూడు అంటే కెవిన్ ఓవెన్స్ చెప్పిన మాట అంటే ఈ ఐడియా మాకు చాలా నచ్చింది అంటే సోనియా డెవల్ కి నాకు చాలా నచ్చింది. సో నిజంగానే ఈ రోజు కెవిన్ ఓవెన్స్ బిగ్గీకి ఓడిపించేసి అంటే కెవిన్ ఓవెన్స్ గెలిస్తే మేము నిజంగానే మీ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ కి యాడ్ చేస్తామని మన ఆడమ్ పియర్ చెప్పినా. సో అప్పుడే సెత్ రాలిన్స్ కోపం వచ్చింది, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను చాలా కష్టపడి అవకాశం గెలిచినాను, నేను చాలా కష్టపడి ఆ కాంట్రాక్ట్ గెలిచినాను అండ్ మీరు నా అవకాశం కి నా మ్యాచ్ కి నా ఛాన్స్ కి మొత్తం ఖరాబ్ చేసి పడేస్తున్నారని సెత్ రాలిన్స్ చెప్పినారు. అంటే సెత్ రాలిన్స్ కోపం చేసినారు ఆడమ్ పియర్స్ అండ్ సోనియా డెవల్ కి అండ్ ఇక్కడ ఇలా బ్యాస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రెమిస్టేరియో అండ్ డామినిక్ మిస్టేరియో వర్సెస్ షెల్టన్ బెంజమిన్ అండ్ సాడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్స్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో విన్నర్స్ అయినారు రెమిస్టేరియో అండ్ డామినిక్ మిస్టేరియో. సో నెక్స్ట్ మనకి మన 10 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది అంటే టీమ్ లీ మోర్గన్ వర్సెస్ టీమ్ బెక్కిల్ నుంచి మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన టీమ్ లీ మోర్గన్ ఆంగస్ లీ మోర్గన్ బియాంక బెలర్ డేనా బ్రోక్ రియా రిప్లీ అండ్ నిక్కీ ఈ మ్యాచ్ లో విన్నర్స్ అయినారు. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మిస్టర్ మిక్మాన్ అండ్ ఆస్టిన్ ఫ్యూరీ కనిపించినారు అండ్ గైస్ ఆస్టిన్ ఫ్యూరీ అడిగినారు అంటే నీకు ఈరోజు ఎలా అనిపించింది నా ఆఫీస్లో, అంటే నీకు ఈరోజు రాయల్ అనిపించింది అంటే అంత మంచి ఉండే కదా సర్ప్రైజ్ చాలా బాగుండే కదా అని మిస్టర్ మిక్మాన్ చెప్పినారు అండ్ గైస్ అంతగా మిస్టర్ మిక్మాన్ స్లాబ్ కొట్టినారు ఆస్టిన్ ఫ్యూరీకి, ఇంకా చాలా నేర్చుకోవాలని మిస్టర్ మిక్మాన్ చెప్పినారు. అంటే ఒక టైప్లో మిస్టర్ మిక్మాన్ రివెంజ్ తీసుకున్నారు, అంటే మిస్టర్ మిక్మాన్ ఆ గోల్డెన్ ఎగ్ దొంగలించినాడు కదా ఆస్టిన్ ఫ్యూరీ, ఒక టైప్లో రివెంజ్ తీసుకున్నారు మిస్టర్ మిక్మాన్ అండ్ గైస్ ఇక్కడ మన మిస్టర్ మిక్మాన్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ బిగ్గీ మధ్యలో ఒక మంచి నాన్ టైటిల్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ లో ఎంట్రీ అయిపోయింది సెత్ రాలిన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్ మధ్యలో కామెంటరీ చేసినారు అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో కెవిన్ ఓవెన్స్ వచ్చి ఒక స్లాబ్ కొట్టినారు సెత్ రాలిన్స్ కి. ఎందుకంటే గైస్ మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఒక నార్మల్ మ్యాచ్ రూల్ ప్రకారం ఒకవేళ సెత్ రాలిన్స్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తే కెవిన్ ఓవెన్స్ ఆటోమేటిక్ అంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతాయి అండ్ కెవిన్ ఓవెన్స్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్ లో గెలుస్తారు. సో అందుకనే కావాలనే కెవిన్ ఓవెన్స్ స్లాబ్ కొట్టినారు సెత్ రాలిన్స్ కి అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ దాని తర్వాత కంటిన్యూ అంటే మన బిగ్గీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ గైస్ అంతేకాదు మళ్ళొకసారి కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసినారు, ఈసారి చాలా భయంకర అటాక్ చేసినారు సెత్ రాలిన్స్ పైన అండ్ సెత్ రాలిన్స్ కి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అండ్ సెత్ రాలిన్స్ అటాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ పైన. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు కెవిన్ ఓవెన్స్. సో దీని అర్థం ఏదంటే డే వన్ పీపీలో సెత్ రాలిన్స్ వర్సెస్ బిగ్గీ మ్యాచ్ లో ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ యాడ్ అయిపోయినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారిపోయింది అండ్ గైస్ ఇక్కడనే అంటే ఈ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారంగానే మన సెత్ రాలిన్స్ చాలా షాక్ అయిపోయినారు, ఎందుకంటే సెత్ రాలిన్స్ కోపంలో అటాక్ చేసినారు కదా కెవిన్ ఓవెన్స్ పైన. సో సెత్ రాలిన్స్ చాలా షాక్ అయిపోయినారు అండ్ గైస్ ఇక్కడనే ఈ రోజు రా అయిపోయింది. అండ్ గైస్ అంతేకాదు మీ అందరికీ గుర్తుండవచ్చు నేను మీ అందరికీ చాలా చాలా రోజుల నుంచి కొన్ని వీడియోస్లో ఒక అప్డేట్ ఇచ్చినాను అండ్ అది ఏంటంటే 29th నవంబర్ రోజు కాకపోయే రా అంటే మన కోసం 13th నవంబర్ అంటే ఈ రోజే. సో 13th నవంబర్ రోజు కాకపోయే రాలో రోమన్ రేన్స్ వస్తున్నారు అంటే రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్కి డబ్ల్యూడబ్ల్యూ అఫీషియలీ అడ్వర్టైజ్ చేస్తుంది, ఎందుకంటే టికెట్ సేలింగ్ కోసం రోమన్ రేన్స్ కాలు యూజ్ చేసినారు, రోమన్ రేన్స్ కాలు అడ్వర్టైజ్ చేస్తున్నారని నేను మీ అందరికీ ముందే కొన్ని వీడియోస్లో చెప్పినాను. అండ్ గైస్ ఈరోజు నిజంగానే రోమన్ రేన్స్ మనకి రాలో కనిపించినారు కానీ మనకి ఆన్ టీవీలో కనిపించలేదు, బట్
మనకి ఆఫ్ ఎయిర్ లో రోమన్ రైన్స్ కనిపించినారా అండ్ సంతే కదా ఈ రోజు మనకి రోమన్ రైన్స్ అండ్ ది ఊసస్ ఒక న్యూ టీషర్ట్ అంటే బ్లడ్ లైన్ టీషర్టే బట్ కలర్ చేంజ్ అయిపోయిన ఒక రెడ్ టీషర్ట్ లో మనకి రోమన్ రైన్స్ అండ్ ది ఊసస్ కనిపించినారు అండ్ గైస్ ఓన్లీ రోమన్ రైన్స్ అండ్ ది ఊసస్ అని కాదు మనకి మన స్మాక్డౌన్ సూపర్ స్టార్స్ అంటే డ్రూ మాక్ఇంటైర్ కోఫీ కింగ్స్టన్ అండ్ ఎక్సర్ వుడ్స్ బి కనిపించినారు అండ్ గైస్ మనకి రా ఆఫ్ ఎయిర్ లో ఒక మంచి సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికి అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయిన డ్రూ మాక్ఇంటైర్ కోఫీ కింగ్స్టన్ అండ్ ఎక్సర్ వుడ్స్ అండ్ మన రోమన్ రైన్స్ అండ్ ది ఊసస్ ఈ డార్క్ మ్యాచ్ లో ఆఫ్ ఎయిర్ మ్యాచ్ లో ఓడిపోయినారు సో గైస్ ఫైనల్ ఈ రోజు అంటే రోమన్ రైన్స్ అయితే రా ఆఫ్ ఎయిర్ లో కనిపించినారు బట్ ఇదే మ్యాచ్ ఒకవేళ టీవీలో చూపిస్తే మాత్రం ఇంకా చాలా మజా వస్తుండే అండ్ రాకి వ్యూస్ ఇంకా కొంచెం పెరిగిపోతుండే బట్ వాళ్ళు ఆఫ్ ఎయిర్ లో యూస్ చేసినారు అండ్ గైస్ అంతేకాదు మీకు ఈ రోజు రా ఎలా అనిపించినో మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి అండ్ గైస్ ఈ వీడియో చాలా పెద్ద అయిపోయింది బట్ నేను ఈ వీడియోలో సెగ్మెంట్స్ మొత్తం కవర్ చేయడం ట్రై చేసినాను సో అందుకని మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగలను ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాను వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్ బై.